सो फ्रेंड्स कॉपीराइट इश्यू वाले नैन साउंड पे वीडियो फुल वीडियो कावाले नैन इंस्टाग्राम पोस्ट अड़क चूँ ना इंस्टाग्राम लिंक किंद डिस्क्रिप्शन इच्छा। सो फ्रेंड्स डेमो अच्छे चूसर कदा किंद फोटो वस्तु पैन ब्रश एफेक्ट ब्रश एफेक्ट वीडियो अच्छे प्ले अवतुदे। ओके फ्रेंड्स इलांट वीडियो एला एडिटिंग से दाने गुरीकंदा। ओके फ्रेंड्स नैन वीडियो के यूज मेटीरियल किंद डिस्क्रिप्शन इच्छा अक्कडि नुंचि डाउनलोड चेसुकोंडि। अलागे नेनु अयिते कैन मास्टर लो अयिते निन्नते एडिटिंग चेसा इंतकु मुंदु अयिते नेनु ओकटि अलर्ट मोशन लो अयिते एडिटिंग चेसा दानि लिंक अयिते लास्ट एंड स्क्रीन लो इस्ता दानि कूडा चूडंडि कावालंटे। ओके फ्रेंड्स लेट चेयकुंडा नेनु वीडियो अयिते स्टार्ट चेस्ता। वीडियो लोकि वेल्ले मुंदु नाकु चिन्न रिक्वेस्ट ई वीडियो नच्चिनट्लयिते प्लीज ओक लैक अयिते वेसुकोंडि अलागे मी फ्रेंड्स तो शेर चेयंडि। इंका मा चैनल फस्ट टाइम एवरैना चूस्तुन्नट्लयिते किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन नि सब्सक्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेसि ऑल सेलेक्ट चेसुकोंडि। ओके फ्रेंड्स नेनु वीडियो स्टार्ट चेस्ता। ओके फ्रेंड्स मुंदुगा मी योक्क काइन मास्टर याप अयिते ओपन चेसुकोंडि। मी दग्गर काइन मास्टर याप लेनट्लयिते प्ले स्टोर लो अवेलेबल गा उंदि लेदंटे नेनु किंद डिस्क्रिप्शन लो लिंक इस्ता अक्कडि नुंचि डाउनलोड चेसुकोंडि। नेनु इच्चिन लिंक लो अयिते वाटर मार्क एमुंडदु प्रो वर्षन नेनु वाडे वर्षन। ओके फ्रेंड्स दानि इंटरफेस अयिते इला उंटुंदि। मीरैते मुंदुगा लेफ्ट साइड लो सेटिंग्स अनेवि चूडु नेनु मार्कर्स चूपिस्तुन्ना सेटिंग्स नो पैन नोक्कंडि लास्ट केल्लंडि अंदुलो अड्वांस अंड एक्सपेरिमेंटल सेट्टिंग अनि उंदि अंदुलोकि वेल्लि इड वच्चेसि थर्ड ऑप्शन एनेबल सेविंग विथ अप टू 60 fps अनि उंदि कदा दानि अयिते इला आफ् लो उंटे इला आन लो आन चेसुकोंडि। इप्पुडु अयिते बैक वच्चेयंडि। ఇప్పుడు క్రియేట్ న్యూ అనుంది కదా క్రియేట్ న్యూ పైన నొక్కండి। ఇప్పుడు మీరు వచ్చేసి 9:16:3 రేషియో తీసుకొని మనం వాట్సాప్ స్టేటస్ కి ధన్యవాదాలు యూస్ చేసేది। ఇప్పుడు ఈ నెక్స్ట్ అనుంది కదా నెక్స్ట్ పైన నొక్కండి। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే కింద డిస్క్రిప్షన్ లో బ్యాక్ గ్రౌండ్ ఫోటో ఇచ్చానన్న కదా అందులో బ్యాక్ గ్రౌండ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి। దినాతే ఒక 27 సెకండ్స్ దాకా అయితే జరుపుకోండి। 27 దాకా ఫస్ట్కి అయితే వచ్చేయండి। ఇప్పుడు మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా అందులో పైన కత్తిరి గుర్తు రెండు డబ్బాలు కనిపిస్తున్నాయి కదా రెండు డబ్బాల పైన నొక్కండి। ఇది ఈక్వల్ చేసేయండి ఈ ఈక్వల్ పైన నొక్కండి। ఇప్పుడు ఈ ఫోటోని అయితే ఇలా అయితే జూమ్ తగ్గించుకోండి। దీనికి ఎంత వరకు ఫిట్ అవుతుందో అంత వరకు అయితే జూమ్ తగ్గించుకోండి। అలాగే ఇలా ఇంత అయితే పెట్టుకోండి। ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి। ఇప్పుడైతే లేయర్ ఉంది కదా లేయర్ పైన నొక్కండి మీడియా। నేను కింద డిస్క్రిప్షన్ లో ब्रश एफेक्ट वीडियो ब्रश एफेक्ट वीडियो इच्छा दाने याडी इला करेक्टे इन राइट साइड ऑप्शन उन्नाई कदा अंदर पैक स्क्रोल क्रोमा की क्रोमा की पैन नौकरी इन बुलाये। ओके इपड़े की कलर चूड़ की कलर पैन नौकी మీరైతే బ్లాక్ కలర్ నైతే సెలెక్ట్ చేసుకోండి। ఇప్పుడు టిక్ మార్క్ క్లిక్ చేయండి। ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లాక్ అయితే వెళ్ళిపోయింది। ఇక్కడ మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా అది 50 ఇది 50 అయితే పెట్టుకోండి। టిక్ మార్క్ క్లిక్ చేయండి। ఇప్పుడైతే ఈ సైజ్ ఎంత ఉందో అంతైతే జూమ్ చేసుకోండి। ఇలా మీరు పైన అయితే పెట్టండి మనకి ఫోటో కనిపించాలి కదా పైన పెట్టుకోండి లేదంటే మీ ఇష్టం। మీరు ఏర ఫోటో సెట్ చేసుకుంటామంటే ఏర సెట్ చేసుకుని కింద ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు ఇది మీకు నచ్చిన ప్లేస్ లో పెట్టుకోండి। ఇలా అయితే పెట్టేసుకోండి। ఇప్పుడైతే ఇంటి కొట్టేయండి। ఇప్పుడైతే దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఎక్స్పోర్ట్ సింబల్ పైన నొక్కి ఎక్స్పోర్ట్ చేసుకోండి।
ఒక ఫ్రెండ్స్ వీడియో అయితే సేవ్ అయ్యింది. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేయండి, కైన్ మాస్టర్లోకి వచ్చేయండి వెనక. ఓకే, ఇప్పుడు మళ్ళా క్రియేట్ న్యూ పైన నొక్కండి. క్రియేట్ న్యూ పైన నొక్కి మరి 9:16 రేషియో తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పైన నొక్కండి. ఇప్పుడైతే ఏదైనా ఒకటి బ్లాక్ గ్రౌండ్ ఇమేజెస్ కనిపిస్తుంది కదా, ఇమేజెస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోండి, వైట్ కలర్ తీసుకోండి, ఏదో మీకు నచ్చిన కలర్ తీసుకోండి. దీన్ని కూడా 27 సెకండ్స్ దాకా జరుపుకోండి. పీరియడ్కి ఫస్ట్గా తీసుకోవాలండి. ఇప్పుడు ఇంటి పైన నొక్కి లేయర్ పైన నొక్కండి. లేయరు మీడియా మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు ఫోటో పెట్టి గ్రీన్ స్క్రీన్ పెట్టి దాన్ని అయితే యాడ్ చేసుకోండి. దీన్ని అయితే కత్తెర పక్కన డబ్బా ఉంది కదా, డబ్బా పైన నొక్కి ఇక్కడ డబ్బా పైన అయితే నొక్కండి. అదైతే అలా స్ప్లిట్ అయిపోతుంది. ఓకే మేడం, ఒకసారి ఇప్పుడు ఇట్లా అయితే ప్లే చేయండి. ఓకే ఫ్రెండ్, రెడ్ గీతను అయితే ఫస్ట్కి తీసుకోరండి. ఇప్పుడైతే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే క్రోమకి ఉంది కదా, క్రోమకి పైన నొక్కండి. ఇది ఎనేబుల్ చేసుకోండి. మీరైతే కలర్ వచ్చేసి గ్రీన్ అయితే తీసుకోండి. ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కడ మనకి గ్రీన్ మచ్చలు కనపడుకున్నట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడైతే రెడ్ గీతను ఫస్ట్గా తీసుకోరండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియా, నేను ఒకటి వీడియో అయితే ఇచ్చే దొరక్క దొరికింది అనే సాంగ్, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ పెట్టుకోండి, ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇలా ఎక్స్ట్రా పార్ట్ని అయితే కత్తిలోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ హెడ్ అనేది దాని పైన నొక్కండి. ఓకే మేడం, ఇప్పుడైతే మీరు యాడ్ చేసుకున్న వీడియో పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ వస్తాయి, 3 డాట్స్ పైన నొక్కి నాలుగో ఆప్షన్ సెండ్ బ్యాక్ వార్డ్ అని కదా, దానిపైన నొక్కండి. వీడియో అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఒకసారి అయితే ఇప్పుడు ప్లే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ అవుతుంది. ఇప్పుడైతే రెడ్ గీత ఫస్ట్గా తీసుకోరండి. ఇప్పుడు నేనైతే నా నేమ్ అయితే ఇచ్చుకుంటా, లోగో లేయరు మీడియా, నా లోగో ఎక్కడుందో అక్కడ ఆ ఫోల్డర్లోకి వెళ్ళి లోగోని అయితే యాడ్ చేసుకుంటా. ఒకవేళ ఇలాంటి పిఎన్జి లోగో మీరు ఎలా యాడ్ చేసుకోవాలో కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చా, అక్కడ నుంచి అయితే చూడొచ్చు వీడియో. ఓకే ఫ్రెండ్, నేనైతే ఇదైతే నా లోగో అయితే ఇదే, నేనైతే ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే ఉంచుకుంటా. అంటే ఇది ఉంచుకుంటా. దీన్ని అయితే లాస్ట్ వరకు జరుపుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కత్తిలోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి కట్ చేసి పడండి. ఓకే ఫ్రెండ్, నేనైతే దీన్ని లోగో పైన క్లిక్ చేయండి. కింద నుంచి రెండోది బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై ఓవర్లీ స్క్రీన్ నేను నార్మల్గా పెట్టుకుంటా, కాకపోతే ఓపెసిటీ అయితే తగ్గించుకుంటా, ఒక 60 అయితే పెట్టుకుంటా. ఇప్పుడు టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ప్లే చేసి చూడండి. చూడండి, మీరు దీనికి బార్డర్ ఇమేజ్ కావాలంటే ఎడికి ఫస్ట్ తీసుకురండి. లేయర్లోకి వెళ్ళి మీడియా, మీ దగ్గర బార్డర్ ఇమేజ్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కత్తెర పక్కన డబ్బా ఉంది కదా, డబ్బా పైన నొక్కి ఇది హాఫ్ నేరికడానికి రైట్ సైడ్ డబ్బా పైన నొక్కండి, ఇది ఫుల్ అయిపోతుంది. టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని అయితే లాస్ట్ వర్క్ అయితే జరుపుకోండి. ఇమేజ్ని అయితే బార్డర్ ఇమేజ్ని అయితే లాస్ట్ వర్క్ని కట్ చేసుకోండి. ఇప్పుడు బార్డర్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి హైలైట్ అవుతుంది, రైట్ సైడ్ ఆప్షన్స్ కదా, అందరి నుంచి రెండోది బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే అప్లై చేయండి. టిక్ మార్క్ మీద లేదండి. ఇప్పుడైతే మనకి పైన సింబల్ కనిపిస్తుంది కదా, సేవ్ సింబల్, దానిపైన నొక్కండి.
షేవన్ వస్తుంది. మీరు రెసల్యూషన్ వచ్చేసి ఎఫ్ క్యూహెచ్డీ అయితే పెట్టుకోండి. నేనైతే ఎఫ్హెచ్డీ పెట్టుకుంటే నా మొబైల్ సపోర్ట్ చేయడం లేదు కాబట్టి. మీ మొబైల్ సపోర్ట్ చేసినట్లయితే క్యూహెచ్డీ పెట్టుకోండి. ఇప్పుడైతే కింద ఫ్రేమ్ రేట్ 60 పెట్టుకుని కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన నొక్కండి. ఈ వీడియో అయితే మీ గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.